బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఇవాళ బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ అవుతారు. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయాలని కోరనున్నారు. వివిధ పద్దుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు, బకాయిల మీద కూడా చర్చించనున్నారు. ఇక ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులపై ఆయన ప్రధానితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి సంబంధించిన పైలాన్ ఆవిష్కరణకు రావాల్సిందిగా కూడా ప్రధాని ఆహ్వానించే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు ఎఫ్ఆర్బిఎం పరిమితిని పెంచాల్సిందిగా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆ విషయాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఏదైతే ప్రస్తుతం ఎఫ్ఆర్బిఎం పరిమితి 3 ఉందో 3 నుంచి 3.5% పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్రం ఇప్పటి వరకు కూడా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఏవైతే నిధులు ఉన్నాయో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటికీ నయా పైసా కూడా విడుదల చేయలేదు. ఆ విషయాన్ని కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు రావాల్సిన జిఎస్టీ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విడుదల చేయాల్సిందిగా ఆయన కోరే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఆ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నార్త్ సౌత్ గ్రిడ్లను కలిపే విద్యుత్ లైన్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేసినట్లయితే మహారాష్ట్ర నుంచి వరంగల్ వరకు విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తవుతుంది. తద్వారా ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పంద వివరాలను వివరించి ఈ మహారాష్ట్ర నుంచి వరంగల్ వరకు విద్యుత్ లైన్ నిర్మాణం పూర్తయితే ఏ విధంగా త్వరగా విద్యుత్ను తీసుకొచ్చే అవకాశం ఉంటుందో దాన్ని కూడా ఆయన పీయూష్ గోయల్కి వివరిస్తారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ పై తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తారు. అలానే అటు దామరచర్లకు సంబంధించిన ఏదైతే విద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించిన అనుమతుల విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. దాని మీద కూడా ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక రేపు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్లతో భేటీ అయ్యి ఏదైతే ఉమ్మడి విభజన చట్టంలో ఏదైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటి మీద కూడా ప్రధానంగా చర్చిస్తారు. రాజ్నాథ్ సింగ్ తో భేటీలో మాత్రం 9-10 షెడ్యూల్లో పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రధానంగా చర్చిస్తారు. దాంతోపాటు హైకోర్టు విభజన పైన ఇప్పటి వరకు హామీ ఇవ్వడమే జరిగింది తప్ప ఆచరణ మాత్రం చేయలేదు అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఆ హైకోర్టు విభజనను కూడా వీలైనంత త్వరగా చేయాల్సిందిగా రాజ్నాథ్ సింగ్ ని కోరే అవకాశం ఉంది. దాంతోపాటు బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అరుణ్ జైట్లీని కోరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నేతాజీ.